నాటి ఎమ్మెల్యేగా నేటి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ భారతదేశంలోనే తొలి బ్రాహ్మణ భవనాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు గారు తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ అంటే వేద పండితులకు, ఉపనయనాలకు, ఆధ్యాత్మికతకు కొలువై ఉండాలి. ధార్మిక కార్యక్రమాలకు వేదికగా నిలవాలి. సిద్దిపేటకు వచ్చే పీఠాధిపతులకు ఈ భవనం విడిదిగా చేయాలి. బ్రాహ్మణ మహిళలకు చేయూతనిచ్చే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి సబ్సిడీ ఇచ్చి వారిని వెలుగులోకి తేవాలి. సమాజానికి బ్రాహ్మణులు అవసరం, వారు లేకుండా పురోహితం జరగదు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ ప్రజలకు, పురోహితులకు ఒక సేవా కేంద్రంగా, వివాహాది శుభకార్యాలకు పురోహితులు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాలు మన భవన్లో ఉండే విధంగా గ్రంథాలయం ఏర్పాటు, బ్రాహ్మణులు శుభకార్యాలకు కోటిలింగాల గుడి, శివానుభవ మండపం, కొనాయపల్లి వెంకటేశ్వర ఆలయం, సిద్దిపేట ధ్యాన మందిరం లాంటి భవనాల్లో చేసుకోవచ్చు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ వేడుకలకు మాత్రమే నిలయంగా కాకుండా ఒక ధార్మిక ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ భవనం మార్పు తెచ్చేలా కృషి చేస్తామని, ఆ దిశగా అడుగులు పడేలా పరిషత్ సభ్యులు ఐక్యతతో ఉండాలని అన్నారు.